సంగారెడ్డి జిల్లా చినారంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 1 వద్ద రైతులు ఆందోళన చేశారు. రైతులకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో గడిల శ్రీకాంత్ గౌడ్, కారు శ్రీనివాస్ గౌడ్, ఎడ్ల రమేష్ లను అరెస్ట్ చేసి గుమ్మడిదల బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలిచ్చారు. ఇక చిన్నారం సర్వే నంబర్ 1లో ఉన్న రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఐసి సంస్థకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి బీజేపీ కాంగ్రెస్ ధర్నా చేశారు. అదే సాగు చేసుకుని బతుకుతారు మా రైతులు, దాన్ని వదిలిపెట్టి అమ్ముకుంటే పొద్దుగా మీరు ప్లాట్ చేస్తే మాకు 600 గజాలు ఇచ్చి మేము కోర్టు సాయించుకొని మాకు అవసరం లేదు. మాకు మా భూమి తిరిగిన భూమి, మేము సాగు చేసిన భూమి, అది ఎవరి చేతిలో లేదని చెప్పి, అది నా చేతిలో కూడా లేదని చెప్పి, మళ్ళా నీ చేతిలో లేనప్పుడు ఇంకా నువ్వేదో మళ్ళా ఆ ఉన్నటువంటి ఆ పదవి అలంకరించుకోలేగా? ఆ పదవి ఉంటేది లేకపోతే ఏంది? నీకు రైతులను కాపాడలేని పదవి ఎందుకు? నీకు రైతులతో రైతులను లాఠీ చార్జ్ చేసి ఇస్తున్నటువంటి ఆ పదవి ఎందుకు? నీకు అలంకరించుకోవడానికి పదవులు అవసరం లేదు. నాలాంటి వాడు ఉంటే మాత్రం ఇప్పటివరకు ఇట్లాంటి పరిస్థితి వస్తే ఆ రైతుల కోసం అది ఆపలేని పరిస్థితి ఉంటే ఇప్పటివరకు రాజీనామా చేసి పడేస్తుంటుంది. నేను ఇది కనీసం నువ్వు రైతులను కాపాడలేని పరిస్థితి, గతంలో 500 అదే పరిస్థితి చేస్తేవి, జంగంపేట అదే పరిస్థితి చేస్తేవి, ఒకటో నమ్మ చిన్నారంలో అదే పరిస్థితి చేస్తేవి, కంజర్లలో అదే పరిస్థితి చేస్తేవి. ఈరోజు మొత్తం నేను గెలిపించింది ఒక శాపంగా మారింది పటాన్చేరికి. పటాన్చేరి ప్రజలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. నీకు భవిష్యత్తులో ఇది దీని పరిణామాలు తప్పవు అని చెప్తా ఉన్నా నేను. రైతుల కన్నీళ్లు పెడుతున్నటువంటి రైతులు వాళ్ళ ఘోష నీకు శాపంగా మారిపోతుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు మైపారెడ్డి గారు. మీకు మానుకోండి, ఇప్పటికైనా మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు దీన్ని గెలిపించింది రైతులను కాపాడినకే, కౌలు రైతులను కాపాడినకే, వాళ్ళ భూములు కాపాడినకే, పిల్లలకు ఉద్యోగాలు ఇనికే, ఇలాంటి దానికి నిన్ను గెలిపించింది తప్ప ఈరోజు భూముల రైతుల భూముల గురించి కొనికినో, గతంలో పార్టీలు ప్రభుత్వాలు అసెండ్ చేసిన భూములు రైతులను రోడ్డు మీద పడేనికే కానీ నేను గెలిపించింది.